ఎల్వి ప్రసాద్ గారితో పరిచయం అది ఎలా జరిగిందండి? అదే మా చిన్నతనం కదా, పెంపుడు కొడుకైన సినిమా. ఆ సినిమాలో ఆకలేసి తల్లి ఉండదు, తండ్రి కూలి చేసుకుంటూ వెళ్తే ఇంట్లో ఏం లేక ఆకలేసి ఎవరో చెప్తే అడుక్కుందుకు వెళ్తాడు కుర్రాడు. ఓకే, బస్టాండ్లో అడుక్కుంటూ ఉంటే తండ్రి చూస్తాడు, చూసి కోపం వచ్చి ఇంటికి తీసుకొచ్చి కొడతాడు. ఎల్వి ప్రసాద్ గారు నాకు తండ్రి రోల్ అనమాట. చాలా రిహార్సల్స్ వేశాము, ఆయన ఊరికే కొట్టినట్లా అంటాడు, అలా చప్పుడు అవుతుంది, కానీ షార్ట్ తీసుకుంటే టప్పని తగిలింది. నాకెంతమో 6 ఏళ్ళు, నేనంతే నన్ను కొడతావా అని చెప్పి లేచి ఇంటికి వచ్చాను. 4 రోజులు షూటింగ్కి వెళ్ళలేదమ్మా. ఆయన పాపం ఎల్వి ప్రసాద్ గారు పెద్ద ఆయన, రోజు వచ్చి చివరికి ట్రేడ్ అని ఒక గేమ్ ఉండేది, అది ఒకటి తీసుకొచ్చి ఇచ్చి ఏదో స్వీట్స్ తీసుకొచ్చి ఇస్తే అప్పుడు వెళ్ళామన్నమాట. సినిమాల్లో అసలు జాయిన్ అయింది మనోహర సినిమా 1952లో. తీసేవాళ్ళు ఎందుకో హిమాలయ కూల్ డ్రింక్స్ అని లస్ కార్నర్లో ఉండే చెన్నైలో, అక్కడ ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా ఇలాగే మాట్లాడుతుండేవాడు నాన్ స్టాప్. చూసి ఎవరో ఇతడు కుర్రాడు బాగున్నాడని, ఏమయ్యా నువ్వు సినిమాల్లో యాక్ట్ చేస్తావన్నారు. సరేనండి అన్నాను. మరి అయితే పద మీ అమ్మ నాన్న, అమ్మా నాన్న అడిగే ప్రశ్న కాదు, ముందర మీరు డిసైడ్ చేసుకోండి. ఫస్ట్ మీకేమన్నా కావాలిస్తే చేయండి, తర్వాత అంటే తీసుకెళ్లారు. అదేదో టెస్ట్ ఇలాగే ఆడిషన్ బాగుందనక ఆశ్చర్యం, నౌ లెట్ అస్ గో హోమ్. అప్పుడు మా నాన్నగారు అడిగితే మళ్ళీ భయం. మా అమ్మ 1-2 ఏళ్ళు ఆయనకి తెలియదు అసలు నేను సినిమాలో యాక్ట్ చేస్తున్నాను, ఆవిడకి ఇంట్రెస్ట్, అది చేస్తామన్నమాట. బ్రదర్స్ సిస్టర్స్? ఒక బ్రదర్ అమ్మ ఈ ఊళ్ళోనే ఉంటానని 86 ఏళ్ళు. మా నాన్నగారు 90% నాకు ఇంగ్లీష్ నేర్పిస్తే ఆ మిగతా 10% ఆయన, ఎంత నాది 0 కంట్రిబ్యూషన్, తెలివితేటలైనా అంతే కూడా. ఆయన అసలు నేనంటే నేను ఇంత ప్రయోజకమైన చెప్పి ఆయనకి ఇప్పటికీ ఆశ్చర్యమే, ఎందుకంటే ఆయనకి నా మీద నమ్మకం లేదు అసలు. నేను చీఫ్ సెక్రటరీగా ఉండగా ఒకసారి వెళ్ళాను కలవడానికి, వెళ్ళాను మాట్లాడాను, వచ్చేస్తుంటే తలుపు దాకా వచ్చి ఒరేయ్ ఇంత మరీ ఎక్కువగా ఖాళీ లేనప్పుడు మళ్ళీ రా అని చెప్పాడు. అని ఇంత బోర్ కొట్టకని అలాగే ఆయన పాపం ఆయన ఇక్కడే ఉంటాడు. మా సిస్టర్ సీతారాం యేచూరి మదరమ్మ కల్పకం యేచూరి అని ఆల్ ఇండియా విమెన్స్ కాన్ఫరెన్స్ మెంబరు, చిన్నప్పుడు బ్రహ్మాండమైన డాన్సర్. షీ గేవ్ అప్ ఎట్ ఏజ్ ఆఫ్ 14. షీ లివ్స్ ఇన్ ఢిల్లీ నౌ. మా బ్రదర్లో యేచూరి అని చెప్పి సీతారామ్స్ ఫాదర్. సరే వాళ్ళిద్దరూ సీతారాం యేచూరి అండ్ శంకర్ యేచూరి, వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు, అది మా ఫ్యామిలీ. ఇప్పుడు అంటే మీ తర్వాత మళ్ళీ మీ ఫ్యామిలీలో మీ పిల్లలు ఎవరు ఇటు సైడ్ రాలేదండి? లేదు, అసలు వాళ్ళకి ఆ ఐడియావే రాలేదు. మా అమ్మాయి ట్రై చేసింది, దానికి సమం ఇంట్రెస్ట్ లేకపోయింది. మా వాడికి కూడా ఇంజనీరింగ్ MBA అంత. నాకు మాత్రం మళ్ళీ దేవుడు ఇంకో లైఫ్ ఇచ్చి మళ్ళీ ఏం చేస్తాను తప్పకుండా IAS చేస్తాను. దేర్ ఇస్ నో క్వశ్చన్. అది నిజంగా ఆశ్చర్యంగా ఉంది నాకు, ఎందుకంటే ఒకటే కండిషన్ మళ్ళీ ఇలాగే రిటైర్ అవ్వాలి, ఎందుకంటే చెడ్డ పేరు తెచ్చుకుని కాదు అది. ఫెంటాస్టిక్ అండి, నిజంగా ఇట్స్ అ లవ్లీ జర్నీ మీద మాత్రం. ఇట్స్ బీన్ గుడ్ ఫన్ అమ్మా, గాడ్స్ గ్రేస్. తెలంగాణ స్టేట్కి ఒక అగ్రికల్చర్ పాలసీ తయారు చేయమని, వ్యవసాయ రంగానికి ఒక విధానం తయారు చేయమన్నారు, అందులో నేను ఇన్వాల్వ్ అయ్యాను. నా ఇందాక అడిగారు కదా ఏం చేస్తున్నా, కోరికలు తీర్చుకుంటానని చెప్పాను, ఇదో కోరిక మిగిలిపోయింది. రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారంటే మనం చేయాల్సింది వాళ్ళకి చేయకపోవడమే కాదు, మనం చేయకూడదు కూడా చాలా చేసి ఆ పాపం కూడా మనకి ఉందమ్మా. ఈ రుణమాఫీ ఇవన్నీ అస్సలు చేయకూడదు, తప్పులు ఇవి. కనుక ఒకసారి ప్రపంచం అంతటికి కడుపు నిండా నా కోరిక తీరేటట్టు ఇవన్నీ చేస్తే బాగుంటుంది, ఇవి చేయకపోతే బాగుంటుంది అని చెప్పుకునే అవకాశం ఒకటి వచ్చింది ఈ తెలంగాణ వ్యవసాయ విధానం ద్వారా. అది థ్యాంక్స్ టు ది గవర్నమెంట్స్ హెల్ప్ ఐఎమ్ ఏబుల్ టు డూ దట్. తర్వాత హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని విన్నారు కదా మీరు, ఇండియాకి 138 అని ఏదో తల ఉంచుకుని చెప్పాల్సి వస్తుందని. డిజాస్టర్ ప్రిపేర్నెస్కి కూడా ఒక ఇండెక్స్ అంటూ లేదు ప్రపంచంలో. ఒక యూనివర్సిటీ బాన్ యూనివర్సిటీ అని జర్మనీలో ఒక డ్రాఫ్ట్ తయారు చేసింది, అది అంతర్జాతీయంగా అది ఇంకా గుర్తింపబడలేదు. సో మన దేశం లీడ్ తీసుకుని అది తయారు చేయాలని ఒక ఇండెక్స్, అంటే బ్లడ్ ప్రెషర్ టెంపరేచర్ పల్స్ లాగా 100కి ఎన్ని మార్కులు అని ఒకసారి తయారు చేసి మన్మోహన్ సింగ్ గారికి చూపించాం. అదేదో కాకి లెక్కలు అంటారు అటువంటి. సో అది తెలంగాణ స్టేట్
పైలట్లో చేద్దామని నాకు కోరిక అది పంపించాను. ఇవి రెండూ కూడా ఇదొకటి వాటర్ అండ్ అట్మాస్ఫియర్ ఇన్ అవర్ కంట్రీ వీ హ్యావ్ అండర్స్టూడ్ ఫుల్లీ. కాలుష్యం అంటే తెలుసు మనకి వాతావరణంలో, మరి నీటి ఇంపార్టెన్స్ మనకు తెలుసు, గ్రౌండ్ వాటర్ ఇంకిపోతుందని, తర్వాత అనవసరంగా నీళ్లు వాడుతున్నామని, ఈ పవర్ ఫ్రీగా ఇవ్వడం వల్ల ఖర్చు ఎక్కువ పోతుందని, అది కూడా మనకు తెలుసు అంటే నీరు మీద. సో న్యాచురల్ రిసోర్సెస్లో ల్యాండ్ గురించి మనకు ఎక్కువ తెలియదు. నాకు 1999లో అడిషనల్ సెక్రటరీగా ఉన్నప్పటి నుంచి ఒక కళ ల్యాండ్ గురించి కూడా, ప్రతి ఏడాది సోలార్ స్టేటస్ ఆఫ్ ల్యాండ్ రిపోర్ట్ అని పార్లమెంట్కి ప్రజెంట్ చేయాలని ఎన్వైరాన్మెంట్ వాళ్ళు చేస్తుంటారు ఏడాది ఏడాదికి. లాస్ట్ ఇయర్ మెడికల్ చెకప్ చేసినప్పుడు ఎలా ఉంది, ఈ మాట మెడికల్ చెకప్ చేస్తే ఏవి బాగున్నాయి ఏవి బాగలేదని, అవి రెండు కూడా ఇప్పుడు జరుగుతున్నాయి. తెలంగాణ స్టేట్ పాలసీ కూడా జరుగుతుంది. దీస్ ఆర్ కరెంట్లీ థింగ్స్ విచ్ ఆర్ కీపింగ్ మీ బిజీ.